హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ వరల్డ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నవరాత్రులు అనేవి మొదలైనవి కదండి. ఈరోజు నవరాత్రుల్లోని 3వ రోజు అనమాట. ఈరోజు నేను పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను కోవులకి కొంచెం పులిహోర అనేది ఇద్దామని అనుకున్నాను, అందుకని కోవుల కోసం పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చింతపండు పులిహోర కాదండి, నిమ్మకాయతో చేసిన పులిహోర అనమాట. ఇప్పుడు నేను ఉడికించిన అన్నంలోనే పసుపు అనేది వేసేసుకొని ఉడికిన తర్వాత ఈ ప్లేట్లోకి వంపుకున్నానమాట. ఇక్కడ నేను పచ్చి పచ్చిమిరపకాయలని, పచ్చి కరివేపాకుని, పచ్చళ్ళంని కూడా అన్నం మధ్యలో వేసి వదిలేసినట్టయితే టేస్ట్ అనేది వాటిది బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న పలుకులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అనేవి ఆయిల్లో వేయించుకోవాలండి. ముందు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులోని కొద్దిసేపు పలుకుల్ని వేయించుకోవాలి. పలుకుల్ని వేయించుకున్న తర్వాత, అంటే ఒక 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాల్ని, ఎండుమిర్చిని మిక్స్ చేసుకొని అందులోనే వాటిని కూడా వేయించుకోవాలి. వీటన్నింటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అమ్మవారి కోసం తయారు చేసిన పులిహోర కదండి, మనం టేస్ట్ అనేది చూడం కాబట్టి సరిపోయిన సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం సాల్ట్ అంతా పులిహోరకు పట్టేటట్టుగా మొత్తంగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలండి. మనం చేస్తుంది చింతపండు పులిహోర కాదు కాబట్టి నిమ్మకాయలు కాస్త ఎక్కువగానే పడతాయన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న రైస్ వచ్చేసి 3/4 కేజీ వరకు ఉంటుందండి. నాకు ఈ 3/4 కేజీ రైస్ కూడా 4 నిమ్మకాయలు, అంటే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు 4 వరకు పండి అన్నమాట. మనం నిమ్మకాయల్ని పిండుకునే ముందు ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా నేల మీద పెట్టి రుద్దినట్టయితే మనకి నిమ్మకాయలని జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం నిమ్మకాయల్ని పిండుకుందాం. ఇక్కడ పెట్టిన 4 నిమ్మకాయల్ని పిండిన తరువాత మొత్తం అంతా కూడా ఒక్కసారి శుభ్రంగా కలుపుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇక మన నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దీన్ని క్యాన్లోకి వేసుకుందాం, ఎందుకంటే మనం అక్కడ కోవల దగ్గర పంచాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మామ్స్ వరల్డ్ తెలుగు. మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక్కసారి మీ అందరికీ కూడా ఆ దేవి కటాక్షం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.